ప్రేమ, లవ్, ఇష్క్, ప్యార్, మొహబ్బత్ నేమ్స్ డిఫరెంట్, అయినా ఫీలింగ్ మాత్రం ఒక్కటే. ప్రేమ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ప్రేమ కొందరికి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని ఇస్తుంది, కొందరికి సాడెస్ట్ మూమెంట్ని ఇస్తుంది. ప్రేమ ఒక్కసారి మందులా పనిచేస్తుంది, మరొక్కసారి విషంలా పనిచేస్తుంది. హలో యూట్యూబ్ పీపుల్, దిస్ ఇస్ ఆసిఫ్ మాస్. సో గాయస్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న స్టోరీ వచ్చేసింది గాయస్, మన విలేజ్ లవ్ స్టోరీ. ఎస్ గాయస్, ఇది మన రియల్ లైఫ్ లవ్ స్టోరీ అన్నట్టు, ఏదో సినిమాలో చూపించినట్టు కాదు. ఇది మీ ఫ్రెండ్తో, మీ అన్నదో, మీ తమ్ముందో లవ్ స్టోరీ అన్నమాట. సో గాయస్, ఈ స్టోరీ బేసిక్గా విష్ణు అనే నా సబ్స్క్రైబర్ది. సో ఇతని పూర్తి పేరు కోటూరి విష్ణు. సో గాయస్, ఇతని లవ్ స్టోరీ నాకు చెప్పాడు. సో నేను దీన్ని మొత్తం రాసేశాను, మొత్తం స్క్రిప్ట్ మొత్తం రైటింగ్ అయిపోయింది. సో గాయస్, నేను ఇప్పుడు డీటెయిల్గా స్టోరీ ఎలా అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా బ్రేకప్ అయింది, లాస్ట్కి ఎండింగ్ ఎలా ఉంది, సో ఇతను ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాడు, సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్టోరీలో. సో గాయస్, ఏమి స్కిప్ చేయకండి. మీరు కనుక ఒక లవ్ స్టోరీని ఫీల్ అయి ఉంటే, అంటే మీకు కూడా ఒక లవ్ ఉంటే, దానికి బ్రేకప్ అయి ఉంటే, ఆర్ ఇప్పుడు కూడా హ్యాపీగా ఉంటే, ఈ లవ్ స్టోరీ మీకు అంకితం. సో విష్ణు స్టోరీ స్టార్ట్ అయింది ఇంటర్ సెకండ్ ఇయర్లో. సో స్టోరీ స్టార్ట్ కాకముందు విష్ణు కూడా మన అంటుడే, అంటే సింగిల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం, అందమైన అమ్మాయిల్ని చూడడం, అప్పుడప్పుడు పులిహోర కలపడం. బట్ దేవుడు మన లైఫ్కి ఒక యూటర్న్ పెడతాడు, ఆ యూటర్న్తో మన లైఫ్ రూపురేఖలే మారిపోతాయి. సో అలాంటి యూటర్నే మన విష్ణు లైఫ్లో వచ్చింది, ఒక అమ్మాయి రూపంలో. సో గైస్, ఆ అమ్మాయి పేరు నేను ఇప్పుడు రివీల్ చేయలేను, సో కొంచెం స్టోరీలో సస్పెన్స్ మెయింటైన్ చేయాలి కదా. సో ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి వల్ల మన విష్ణు లైఫ్ యూటర్న్ ఎలా అయింది, సో ఆ అమ్మాయి పేరు నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. సో గైస్, ఆ అమ్మాయి పేరు నేను ఎగ్జాంపుల్గా ప్రియా అని చెప్తాను. సో ఆ ఈ ప్రియా అనే పేరు నేను స్టోరీలో యూజ్ చేస్తాను, ఆ అమ్మాయి పేరు లాస్ట్కి చెప్తా. సో గైస్, ఇప్పుడు ఒక ఊరు, సో అందులో ఒక ఇంటర్ కాలేజ్, ఇంటర్ కాలేజ్ మీరు ఇమాజిన్ చేసుకోండి. సో మన విష్ణు సెకండ్ ఇయర్ ఇంటర్ కాలేజ్. సో ఫస్ట్ డే, ఫస్ట్ రోజు సెకండ్ ఇయర్కి వెళ్తున్నాడు. సో కాలేజ్కి వెళ్ళాడు, క్లాస్లో ఎంటర్ అవ్వగానే మనం ఫస్ట్ చూసేది అమ్మాయిని బేసిక్గా. సో అబ్బాయిలు అదే చూస్తారు, మనకు అందరికి తెలుసు. సో మనడు చూస్తున్నాడు. సో ఆ అమ్మాయిలలో ఒక కొత్త అమ్మాయి కూర్చుని ఉంది క్లాస్లో. గైస్, ఇక్కడ కొత్త అమ్మాయి ఎందుకన్నానంటే, ఆ అమ్మాయి సెకండ్ ఇయర్లో జాయిన్ అయింది కాలేజ్కి, వాళ్ళ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ట్రాన్స్ఫర్ అయ్యి విష్ణు కాలేజ్లో సెకండ్ ఇయర్లో జాయిన్ అయింది. సో గైస్, ఒక కొత్త అమ్మాయి అనగానే ఒక తెలియని హ్యాపీనెస్ క్లాస్లో ఎవరికైనా. సో మెయిన్గా గర్ల్స్కి అయితే ఎవరు తను అని, సో మెయిన్గా బాయ్స్కి అయితే అబ్బాయి ఏముందిరా మామ తను అని. మన విష్ణుకి ప్రియ ఒక రేంజ్లో నచ్చేసింది, అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోండి. సో మనడు ప్రేమతో ప్రియతో పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు, ప్రేమతో ఐ మీన్ ప్రియాని ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఒకటే క్లాస్ కదా, ఇంప్రెస్ చేయడం చాలా సింపుల్, మీకు చాలామందికి తెలుసు కావచ్చు. సో గైస్, నిజంగా కాలేజ్ లైఫ్ ఎట్టుంటే తెలుసా, మనం ఏం కావాలనుకున్నా, మనం ఏం జరగాలన్నా టక్కున జరిగిపోతాయి. ఇలా టైం పాస్ అవుతూ ఉంది. సో మన విష్ణు ప్రియాతో లైఫ్ యూటర్న్ తిరిగింది, ఐ మీన్ దే ఆర్ ఇన్ లవ్. సో లవ్ స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ ఏంటో మీకు తెలుసు కదా, నేను అనుకుంది అదే, చాటింగ్లు, మెసేజింగ్లు, కాలేజ్ బంకింగ్లు, మీటింగ్లు. మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్లు, మనం ఇప్పటిదాకా టేక్ కేర్ అని మన పేరెంట్స్కి, సిస్టర్స్కి ఎవరికి చెప్పలేదు. బట్ ఆ టేక్ కేర్ అనే వర్డ్ మన పిల్లకి చెప్పకుండా నిద్రపోలేం అసలుకే. ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడే పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు లో బ్యాటరీ అని చూపిస్తుంది. మనం ఎప్పుడు యూజ్ చేయని వర్డ్ ఇంకా చెప్పు, ఇంకా చెప్పు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం లవ్లో. సో మన విష్ణు లైఫ్ కూడా ప్రియాతో ఇలా హ్యాపీగా లవ్లీగా వెళ్తూ ఉంది. బ్రో, లైఫ్ ఇలా హ్యాపీగా వెళ్తూ ఉంటే అది లైఫ్ ఎందుకైతుంది? సో విష్ణు అండ్ ప్రియా లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది. ఆబ్వియస్గా అన్ని లవ్ స్టోరీలో ఉన్నట్టు ప్రతి ఒక్క లవ్ స్టోరీకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళ లవ్ స్టోరీకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. విష్ణు ప్రియాని లవ్ చేస్తున్నాడని వాళ్ళ లెక్చరర్కి తెలిసింది. ఆ లెక్చరర్ కాస్త ప్రిన్సిపాల్కి ఇన్ఫార్మ్ చేశాడు. ప్రిన్సిపాల్ విష్ణుతో ఇంటర్ కాలేజ్లో లవ్ ఏంటి, ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే మన విష్ణు అమ్మాయి పేరు చెప్పకుండా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఆ కాన్ఫిడెంట్ మాటల్ని ప్రిన్సిపాల్ ఓవర్ యాక్షన్ అనుకున్నాడు.
బ్రో అయినా 17 ఇయర్స్కి కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఎవరు నమ్మరు కదా. సో ఫైనల్గా ప్రిన్సిపల్ విష్ణు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి తీసి చేతిలో పెట్టి విష్ణుకి బాయ్ బాయ్ అని చెప్పేశాడు. సో లెక్చరర్కి ఆ అమ్మాయి ప్రియా అని తెలుసు, బట్ చెప్పలేదు. చెప్పకుండా ప్రియా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇలా చేస్తుంది మీ అమ్మాయి కాలేజ్లో అని చెప్పి జాగ్రత్త చూసుకోమని ప్రియా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడు. సో గైస్ ఇప్పుడు డిస్టెన్స్ పెరిగిపోయింది. ప్రియా అదే కాలేజ్లో చదువుతుంది, ఇప్పుడు విష్ణు వేరే కాలేజ్లో జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు డిస్టెన్స్ పెరిగింది. సో బాయ్స్ అండ్ గర్ల్స్, డిస్టెన్స్ పెరిగితే మూవీస్లో చూపించినట్టు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ రియల్ లైఫ్లో అస్సలు వర్కౌట్ కావు తెలుసా. మనోడు ఆల్రెడీ ప్రియతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు, దానిపైన నుంచి ఈ డిస్టెన్స్, తనతో ఎప్పుడెప్పుడు కలుస్తానా, ఎప్పుడెప్పుడు మాట్లాడతానా. బ్రో ఎంతైనా ఫోన్లో మాట్లాడిన దానికి రియల్గా మాట్లాడేదానికి ఫీల్ వేరే ఉంటుంది. ఎంతైనా ఫోన్లో మాట్లాడితే మనం ఫీలింగ్స్ అంతగా ఎక్స్ప్రెస్ చేయలేకపోం. అందుకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ మూవీస్లో మాత్రం పనిచేస్తే రిలేషన్షిప్స్లో రియల్ లైఫ్లో అస్సలు పనిచేయదు. కలుసుకోవాలి, మాట్లాడుకోవాలని ఇక్కడ విష్ణు అక్కడ ప్రియ చాలా సఫర్ అవుతున్నారు. లవర్స్ కదా, ఇన్ని రోజులు ఒకే కాలేజ్లో ఒకే రూమ్లో ఉంటూ చూసుకుంటూ ఒక్కసారి విడిపోతే ఆ ఫీల్ చాలా హైగా ఉంటుంది. ఎంతైనా లవర్స్ కదా, సో మీకు పెయిన్ చాలామందికి తెలుసు కావచ్చు. సో గైస్ ఎంతైనా ఫోన్లో మాట్లాడుకున్నంత ఉండదు, ఫోన్లో మాట్లాడుకుంటే జస్ట్ మాట్లాడుకున్నాం అన్నట్టు ఉంటుంది. బట్ రియల్గా కలిసి మన ప్రేమించే వాళ్ళతో మాట్లాడుకుంటే ఆ ఫీల్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక రియల్ లైఫ్ కమ్యూనికేషన్ లేకుండా జస్ట్ ఫోన్తోనే మాట్లాడడం, అండ్ ఎందుకంటే విష్ణు వాళ్ళ పేరెంట్స్ అతన్ని బాగా స్ట్రిక్ట్గా చూస్తున్నారు, ఇటు ప్రియా వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు. సో వీళ్ళిద్దరు కలవడానికి ఛాన్స్ లేదు, జస్ట్ వీళ్ళు ఫోన్లోనే మాట్లాడుతున్నారు. సో వీళ్ళ మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయింది. సో గైస్ ఇవి రియల్ లైఫ్లో అస్సలు వర్కౌట్ కావు. సో ఇలా టైం సాగుతూ వచ్చింది, ఫోన్ కాల్స్ అనేవి తగ్గిపోయాయి, మన విష్ణు ఫీలింగ్స్ ఏమో హైలో పెరిగిపోతున్నాయి. అసలు ఏమవుతుంది, ఒక ఫీల్ ఏదైతే ఉంటుందో, ఫోన్ కాల్స్ తగ్గిపోతే మనకు భయం అవుతూ ఉంటుంది, ఎందుకు ఇట్లా అవుతుంది మన రిలేషన్షిప్కి, ఇక్కడ బ్రేకప్ అవుతుందో అని భయం ఏర్పడింది విష్ణుకు. ఇక్కడ మన విష్ణు చాలా ఫీల్ అవుతున్నాడు, లిటరల్లీగా చెప్పాలంటే తన ప్రేమలో పిచ్చోడైపోతున్నాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఫోన్ కాల్స్ రావడం కూడా ఆగిపోయింది ప్రియ నుంచి. సో ఇక్కడ విష్ణు మాత్రం తన ప్రేమలో మునిగి తేలి చచ్చిపోతున్నాడు. అక్కడ ఫోన్ కాల్స్ రావటం లేదు. ఇలా సెకండ్ ఇయర్ అయిపోయినాక ఒకరోజు ప్రియ కాల్ వచ్చింది. లాస్ట్సారి కాల్ చేసి, విష్ణు మనది లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్, మన ఇద్దరికి ఇది లవ్ సెట్ కాదు అని చెప్పి, మళ్ళీ ఒకసారి జీవితంలో నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యకు, మా డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను వేరే ఊరికి అని చెప్పి ఒకటి సింగిల్ సెంటెన్స్ చెప్పేసి, ఇది లవ్ కాదు అట్రాక్షన్ అని చెప్పి, ఈ రీజన్ ఒక్క రీజన్ చెప్పేసి కట్ చేసేసింది ఫోన్. ఈ ఒక్క మాట, ఇది లవ్ కాదు జస్ట్ అట్రాక్షన్, నువ్వు మళ్ళీ ఒక్కసారి కాల్ చేయకు, జీవితంలో మెసేజ్ చేయకు అని విన్న విష్ణు లిటరల్గా, గాయస్ ఈ మాట ఎవరైనా వింటే కళ్ళకెళ్ళి నీళ్ళు రావాల్సింది. ఆ విష్ణు కూడా అదే జరిగింది, కళ్ళకెళ్ళి నీళ్ళు, తెలియని పెయిన్, భరించరాని బాధ అనుకోండి ఒక్కసారి. విష్ణు తనని ఆ సోల్మేట్, తను నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నాడు. బట్ ప్రియా మాత్రం జస్ట్ ఒక సింగిల్ సెంటెన్స్, ఇది లవ్ కాదు అట్రాక్షన్ చెప్పి, ఇంకా మళ్ళీ ఒక్కసారి లైఫ్లో కాల్ చేయకని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇది లవ్ కాదు అట్రాక్షన్, మళ్ళీ ఒక్కసారి కాల్ చేయకు అని ఈ మాట చాలామంది విని ఉంటారు. ఆ మాట విన్నప్పుడు ఆ ఫీల్ ఎట్లుంటుందో ఇక్కడ చాలామందికి బాయ్స్కి తెలుసు కావచ్చు. అలాంటి ఫీలే మన విష్ణు ఫీల్ అయ్యాడు, చాలా బాధగా, చాలా హార్ట్ బ్రేకింగ్గా. తన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది, ఇప్పుడు విష్ణు పిచ్చోళ్ళ తన కోసం ఎదురు చూస్తూ. గైస్ లవ్లో ఉన్నప్పుడు మనం తనతో మాట్లాడిన, ఫోన్తో మాట్లాడిన క్షణాలు, తనతో కలిసిన క్షణాలు, యా లిటరల్గా మనం లవ్ చేసినప్పుడు ఈ ఫోన్ని చూసినా తనే గుర్తొస్తారు, ఎందుకంటే ఈ ఫోన్తో తనతో మాట్లాడినాం.
మనం దాని లవ్లో ఉన్నప్పుడు ఇంటి బయట కూర్చొని మాట్లాడతాం, ఇంట్లో కూర్చొని మాట్లాడతాం, ఎక్కడెక్కడ తిరుక్కుంటా మాట్లాడతాం. అదే తనని లేనప్పుడు ఆ ప్లేసెస్ని చూస్తే కూడా తనకు గుర్తొస్తుంది. గైస్ ఫోన్తో చాటింగ్ చేస్తే కూడా తనే గుర్తొస్తుంది లవ్లో. సో ఇలాంటి బాధ మీరు కూడా గ్రహించి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో అలాంటి బాధనే విష్ణు ఇప్పుడు గ్రహిస్తున్నాడు, అంటే అంత బాధని ఫీల్ అవుతున్నాడు. ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది. గైస్ లిటిల్గా లవ్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ పడితే తనతో ఫోన్ మాట్లాడతాం, అదే లవ్ బ్రేకప్ అయిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం బ్రేకప్ అయిన తర్వాత మనం తనతో ఫోన్ మాట్లాడిన ప్లేస్ కూడా చూస్తే తనే గుర్తొస్తుంది. ఇది మెయిన్ ప్రాబ్లం. యార్ నాకు డౌట్, మీరు అందరు కామెంట్ చేయండి. లవ్ చేశాక అట్రాక్షన్ విడిపోతారు కదా, సో అట్రాక్షన్ విడిపోయినాక ఇద్దరు హ్యాపీగా ఉండాలి కదా. ఒకడు సఫర్ అయితే ఒకడు హ్యాపీగా ఉంటారు, దీన్ని అట్రాక్షన్ ఎందుకంటాం నాకు అర్థం కాదు. సో ఇద్దరు ఒకవేళ అట్రాక్షన్లో ఉంటే ఇద్దరు విడిపోయాక హ్యాపీగా ఉండాలి. ఒకళ్ళు ఫీల్ అవుతున్నారు, ఒకడు హ్యాపీగా ఉన్నారంటే తను ఏమంటారో మీకు చెప్పండి. నాకు తెలిసి ఇది ట్రూ లవ్. ఒకడు చాలా ఫీల్ అవుతున్నాడు అంటే అది ట్రూ లవ్. సో గైస్, ఈరోజు విష్ణు బ్రేకప్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది, బట్ విష్ణు ఇప్పుడు కూడా తనని మర్చిపోలేకపోయాడు. ఇప్పుడు కూడా విష్ణుకు ప్రియ అనే పేరు వినిపిస్తే చాలు, బాడీ మొత్తం కరెంటు పుట్టినట్టు అవుతుంది అంట. ఇప్పుడు కూడా విష్ణు ప్రియ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తే, అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఉంటుంది కదా ఇల్లు, ఆ ఇంటి సైడ్ వెళ్తే ఇప్పుడు కూడా తనకి ఏదో తెలియని బాధ, మిస్ అయ్యే ఫీలింగ్ అంట ఇప్పుడు కూడా. దాన్ని ట్రూ లవ్ అంటారు, అది అట్రాక్షన్ కాదు. సో గైస్, ఇది విష్ణు స్టోరీ. సో నేను కన్క్లూషన్కి ఏం వచ్చానంటే 17 ఇయర్స్కి అట్రాక్షన్ అనుకుంటే తప్పు, ట్రూ లవ్ కూడా అవ్వచ్చు. సో గైస్, ఇప్పుడు December 2019. సో విష్ణు సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. సో 2012లో ఈ లవ్ స్టోరీ అనేది జరిగింది అన్నట్టు. సో 2013-12లో తను ఇంటర్ అన్నట్టు, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో 2013-2017 బీటెక్ చేశాడు. సో ఇప్పుడు 2018లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. సో గైస్, ప్రియకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందంట, తనకు చిన్న బాబు అంట. సో గైస్, తను ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. సో ఇప్పుడు నేను తన ఇంటి పేరుతో సహా తన పేరు రియల్ పేరు చెప్పాననుకోండి, తన మ్యారేజ్ లైఫ్లో మన ప్రాబ్లమ్స్ రావచ్చు. సో గైస్, మనం ఏదో లవ్ స్టోరీ అయిపోయింది అయిపోయింది, బట్ విష్ణు ఇప్పుడు తనని ప్రాబ్లమ్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు. సో నన్ను రిక్వెస్ట్ చేశాడు తన ఇంటి పేరు మాత్రం చెప్పకు, తన పేరు చెప్పేసే అని చెప్పాడు నన్ను. సో గైస్, తన పేరు వచ్చేసి శ్రావణి. ఎస్, శ్రావణి తన పేరు, తన పేరు శ్రావణి, ఇంటి పేరు చెప్పట్లేదు. సో శ్రావణి, నువ్వు ఈ వీడియో చూస్తూ ఉంటే నేను ఒక మాట చెప్పాలి నీకు, విష్ణుది ట్రూ లవ్. ఎందుకంటే మీ బ్రేకప్ అయి 6 ఇయర్స్ అవుతుంది, అయినా ఇప్పుడు కూడా విష్ణు నిన్ను మిస్ అవుతున్నాడు, నిన్ను కలవాలని కోరిక, నువ్వు ఎలా ఉన్నావని. బట్ ఏం చేద్దాం, టైం అయిపోయింది. సో అన్నీ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, విష్ణు కూడా హ్యాపీగా ఉన్నాడు. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటిదంటే, విష్ణు అట్రాక్షన్ కాదు, అతని ట్రూ లవ్. సో విష్ణు భయ్య, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ లవ్ స్టోరీ, రియల్ లైఫ్ లవ్ స్టోరీ మాతో. సో విష్ణు భయ్య, మీ లవ్ స్టోరీ చాలా నేర్చుకుంటున్నాం. సో విష్ణు మీ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు. విష్ణు నాకు మెసేజ్ మీకు చెప్పమన్నాడు, మీ అందరు వ్యూవర్స్ అందరికీ. సో లవ్కి ఏజ్తో సంబంధం ఉండదు, అది ఏ ఏజ్లో అయినా అవ్వచ్చు. సో ఏదో ఏజ్లో అవుతుంది ఇది అట్రాక్షన్, లవ్ కాదు అని విడిపోకండి, విడిపోయి బాధపడకండి అని మీకు మెసేజ్ ఇచ్చాడు. సో ఇంకో మెసేజ్ విష్ణు శ్రావణి సిస్కి ఇవ్వాలనుకుంటున్నాడు. శ్రావణి సిస్, నువ్వు ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ మెసేజ్ని పక్కాగా వినాలి. శ్రావణి హ్యాపీగా ఉండు, నాతో నీకు ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు ఈ వీడియో చూస్తుంటే ఆసిఫ్ మా అంటే నాకు కామెంట్లో మెసేజ్ చేసి నీ ఇంటి నంబర్ అడ్రస్ ఇవ్వు. సో శ్రావణి గారు, మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే మీ కామెంట్లో నాకు మీ ఇంటిని అడ్రస్ని పంపించండి, నీ అడ్రస్కి నా పెళ్ళి కార్డు పంపిస్తా. సో విష్ణు భయ్యది పెళ్ళి ఫిక్స్ అయిందంట. సో శ్రావణి సిస్, నువ్వు వీడియో చూస్తుంటే మీ ఇంటి అడ్రస్ పంపించండి, ఆ అడ్రస్ పైన విష్ణు బ్రో నీకు తన పెళ్ళి కార్డుని పంపిస్తాడంట. సో గైస్, ఈ లవ్ స్టోరీ ఎలా ఉంది కామెంట్ చేయండి. సో గైస్, ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి, ఈ వీడియో శ్రావణి దాకా వెళ్ళాలి. గైస్, ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. గైస్, ఇది మన అందరి లవ్ స్టోరీ, ఇది కామన్ పీపుల్ లవ్ స్టోరీ. సో గైస్, దీనికి కూడా సపోర్ట్ చేయకపోతే మన లైఫ్కి ఇక
ఎందుకండి, మ్యాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది సజెస్ట్ అవుతుంది, చాలామంది చూడడానికి అవకాశం ఉంది. అండ్ మ్యాక్సిమం షేర్ కొట్టండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లవ్ స్టోరీస్ నేను తెస్తూ ఉంటాయి ఎవ్రీ సండే. సో గైస్, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా చేసి ఒక్కడ గుద్దండి. సో విష్ణు భయ్య, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ లవ్ స్టోరీ విత్ అస్. శ్రావణ్ ఇస్ నువ్వు ఎక్కడున్నా నువ్వు అడ్రస్ పంపి, విష్ణు భయ్య నీకు తన పెళ్లి కార్డ్ని పంపిస్తానంట. సో ఇలా వీళ్ళ స్టోరీ హ్యాపీగా స్టార్ట్ అయ్యి ఎండింగ్గా ముగిసిపోయింది. క్లైమాక్స్ మాత్రం సూపర్గా ఉంది విష్ణు భయ్య. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో గైస్, మీరు కనుక మీ లవ్ స్టోరీస్ని నాతో చెప్పి ఈ ప్రపంచం మొత్తానికి చెప్పాలని అనుకుంటే, జస్ట్ నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. గో దేర్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, ఫేస్బుక్లో అయినా మెసేజ్ చేయండి, ఎక్కడైనా మెసేజ్ చేయండి. గైస్, మీ స్టోరీ నాకు చెప్పండి, నేను ఇన్స్టాగ్రామ్లో నా నంబర్ ఇస్తా, మాట్లాడుకుందాం, మీ స్టోరీ డిస్కస్ చేద్దాం, ఇట్లా రాసుకుందాం, రాసుకొని ఈ ప్రపంచానికి మొత్తానికి చెప్పేద్దాం. సో గైస్, మీ లవర్కు, మీ బాయ్ ఫ్రెండ్కు, ఎక్కడ ఉన్న వాళ్ళకి, లేకపోతే మీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే వాళ్ళు ఇక్కడ దొరకకపోతే, మీకు ఏమైనా మెసేజెస్ ఇవ్వాలనుకుంటే అన్ని నేను చేసేస్తా, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఏ మీ ఇష్టం ఏమైనా అనుకోండి. సో గైస్, ఇలానే హెల్ప్ చేయడానికి రెడీ, మీ స్టోరీ మీరు ప్రపంచానికి తెలపడానికి సిద్ధమేనా? సో దిస్ ఇస్ ఇట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా సపోర్ట్ అందరికీ ఉంటుంది. లవర్స్ని కలపడం ఇదే నా డ్యూటీ అని కాదు, బట్ నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. సో దిస్ ఇట్. ఆసిఫ్ మా సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్.